ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రేపు రాత్రి 9 గంటలకు ఎవరింట్లో వారు 9 దీపాలను వెలిగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తారీఖు నాడు సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలు నెయ్యి ఉంటే నెయ్యితోటి దీపాలు పెట్టండి, కరెంట్ లైట్లు అన్నీ బంద్ చేయండి. అది మంచిది, అది మంచి ముహూర్తం. ఎందుకంటే యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలని, ఆయి ఆరోగ్యాలతో ఉండాలని చేస్తున్న మహాయజ్ఞం అది. దాంట్లో ఆ రోజు అమ్మవారి దినం అది. 9వ సంఖ్య వస్తుంది కాబట్టి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి కష్టపడుతున్న నా పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్లకి, నర్సులకి, ప్రతి ఏదైతే కరోనా వైరస్ గురించి నిరంతరం కష్టపడుతున్నారో వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మన రవి గారు అని చెప్పి మా ఫ్రెండు చైతన్య ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సహసహకారాలు విరాళాలు అందించారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ వల్ల ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిత్యావసర సరుకులతో పాటు 10 కేజీల రైస్ అందిస్తున్నాం. అలాగే పేద కాలనీలు, స్లమ్ ఏరియాస్, ఎక్కడైతే మాస్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ సహసహకారాలు అందిస్తున్నాం. అందరి ఆశీస్సులతోటినే ఇవాళ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, ఆ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు లాక్డౌన్ చేసినప్పటి నుంచి మీరు నియమ నిబంధనలు పాటిస్తున్నారు, దయచేసి ఇలాగే పాటించండి, ఇంట్లోనే ఉండండి. ప్రాణం కంటే ముఖ్యమైనది ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి దయచేసి దయచేసి ఇంట్లోనే ఉండండి. శ్రీ న్యూస్.